కొన్ని సందర్భాల్లో మోస్ట్లీ అంతేనా కానీ ఇప్పుడు ఒక వ్యక్తి డబ్బులు పెట్టాడంటే ఆ డబ్బులు తిరిగి రావాలంటే ఇవన్నీ పంచాలి. అంటే విశ్వనాథ గారి లాంటి వాళ్ళైతే దాని యొక్క విలువలతో కూడిన చిత్రాలు అనేవి ఇప్పుడు కనుమరుగవుతాయి. మీకు శంకరాభరణంలో మీరు అప్పుడు పాడుతా తీగలు ఫస్ట్ లో శంకరాభరణంలో మంచి పాడుతుంది ఆ ఒక్క పాట మా ప్రేక్షకుల కోసం. శృతి లయలే జనని జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలే. శృతి లయలే జనని జనకులు కాగా భావాల రాగాల తాళాల తేలీ. శ్రీచరణమందార మధుపమునై వ్రాలీ. శ్రీచరణమందార మధుపమునై వ్రాలీ. నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలీ. నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలీ. సరసాభినయ వేద సరసాభినయ వేద వ్రత దీక్ష పూని కైలాస సదన కాంభోజిరాగన. కైలాస సదన కాంభోజిరాగన. నీ పద నర్తన సేయగా పదని రాగం తాణం పల్లవి. నామదిలోనే కదలాడి కడతేరమన్న విరాగం పల్లవి. మీరు ఈ పాడుతా దిగడు ఫైనల్ కాబట్టి సూపర్ సింగర్ దాంట్లో కూడా మీరు వెళ్ళారు కదా, అదే గ్రూప్ సాంగ్స్ కూడా చేశారు కదా. ఓకే 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 ఓకే. అందులో కూడా మీరు ఫైనల్ విన్నారు. ఓకే గుడ్. మీరు గండసాల వారి పాటలు కూడా ఎక్కువ పాడారు కదా ఆ కార్యక్రమాల్లో కూడా పాడారు. ఓకే, మా ప్రేక్షకుల కోసం ఒక గండసాల గారి పాట తప్పకుండా. స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేలగలిగెను అతులిత మాధురి మహిమా. తెలిసెన్ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనత ఘనతాపహార. సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటంజుమి. అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం. అందమే ఆనందం పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం. పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం. ఒడిలో చెలిమోహన రాగం ఒడిలో చెలిమోహన రాగం. జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం. అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం. అందమే ఆనందం. ఇదొకటి. తర్వాత చల్లని వెన్నెలలో చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయనే. అందమే నాలో లీనమాయనే. ఆనందమే నాగానమాయనే. చల్లని వెన్నెలలో. తర్వాత కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీదాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకోవే నిజా నిజాలు. తర్వాత నీ పూజ కోసం పూలు కోసుకొద్దాం పొద్దున్నే మా తోటలోకి వెళ్ళాం. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతోంది.
అద్భుతం అండి. మీరు అసలు గొప్ప విశేషం ఏంటంటే మీరు ఆ తరం ఈ తరం రెండు తరాలకి అద్భుతమైన న్యాయం చేయగలిగే పాటలని పాడుతున్నారు. ప్రవీణ్ గారు, మిమ్మల్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా మీరు మీకు మంచి వీర అభిమానాన్ని కూడా విన్నాను. వారు నేను మిమ్మల్ని ఒకసారి పిలిపించుకొని పాటలు పాడించుకున్నాను కూడా విన్నాను. అది ఎట్లా, ఏంటి ఆ సందర్భం, ఏంటి ఎలా పిలిపించారు చెప్పండి. మన ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా వారు గర్వించదగ్గ గొప్ప నాయకులు మన భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. ఒక సందర్భంలో అమెరికాలో షికాగోలో ఒక 40 తెలుగు కళా సంఘాల వారు ఆయనకి సన్మానం చేస్తున్న సందర్భంలో నేను ఒక ఆయన ముందు పాడడం జరిగింది. నాకు తెలియకుండానే ఆయన ఒక ఆ రోజు కార్యక్రమంలో నేను ఆ రోజు నేను పాడుతున్నానని తెలియదు ఆయనకి. ఆయన ఆ రోజు వాట్సాప్లో ఆయనకి ఒక ఒక పద్యం వెళ్ళిందంట, పాడుతా తీగ పద్యం నాది, అది అక్కడ ఆయన ప్లే చేయించారు అన్నమాట స్క్రీన్ మీద. యా, నాకు తెలియలేదు అసలు అది, నేను ఆశ్చర్యపోయాను అసలు. ఆయన ఆ పాట అయిపోయిన తర్వాత స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతూ నేను వెళ్ళి నమస్కారం చేశాను. ఈ అబ్బాయి ఎక్కడో నాకు తెలియదు కానీ ఈ అబ్బాయి ఆ పద్యం అద్భుతంగా పాడతారు అని చెప్పి ఆయన చెప్పడంతో నేను ఆ రోజు పద్యాలు పాడాను అన్నమాట వారి ముందు. ఆ తర్వాత ఇంకొక 1 మంత్ తర్వాత నేను నా కాన్సర్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒకరోజు ఒక ఫైన్ మార్నింగ్ కాల్ వచ్చింది నాకు వాళ్ళ దగ్గర నుంచి, ఇలా ఒక 3 రోజులు పాడు ఇలా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి మీరు అందులో పాడాలి అని చెప్తే వెళ్ళాను అనమాట ఉపరాష్ట్రపతి భవన్కి. సో వారి ముందు పద్యాలు పాటలు అన్నీ పాడాను అనమాట. సో నిజంగా గ్రేట్ మ్యాన్, గ్రేట్ లెజెండరీ మ్యాన్, వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అది నిజంగా మర్చిపోలేదు. ఆయన కూడా అదే నెల్లూరు నుంచి అదే మట్టిలో మాణిక్యాలు అంటే నిజంగా ఆయన కూడా స్వయం కృషితో, ఎక్కడ వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదీ లేదు. మీ విషయంలో చూసుకున్నా కూడా మీ ఫ్యామిలీలో ఎవరు కూడా అంత అంటే సినీ ఫీల్డ్లో ఎవరు లేకపోయినా మీరు మంచి అది అధిరోహించారు. అవును, నాకు నిజంగా చెప్పాలంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను ఇప్పటివరకు ఏది ఏది చేసినా కూడా అది నా సొంతగా నేను ప్రయత్నించేసింది. ఆయన అంత గొప్ప వ్యక్తి అంటే అసలు పాడే పాట అయిపోయిన తర్వాత అన్ని ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత నన్ను తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి అక్కడ పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ మొత్తం ఆ పరిసర ప్రాంతాలన్నీ చూసాం. లోపల వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం జరిగింది. బట్ దట్ వాజ్ వండర్ఫుల్ మెమరీ ఇన్ మై లైఫ్. అంటే మీరు ఈ జనరేషన్లో మన ఉన్న సినిమా పాటల్లో మీకు మంచి నచ్చిన? యా, నాకు చాలా, నాకు ముఖ్యంగా డిఎస్పి గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే యా తమన్ గారి పాటలు అంటే చాలా ఇష్టం అనమాట. సో రీసెంట్ సాంగ్స్లో నాకు చాలా ఇష్టమైన పాట నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే కళలు, నా ఊపిరిగాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నెట్టు చవటే నిష్ఠురపు విలవిలలు, సామజవరగమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా, సామజవరగమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా. మీరు ఒక యువ హీరోలకు కొంతమందికి పాటలు పాడినారు కదా ఈ మధ్యకాలంలో, సంపూర్ణేష్ బాబు గారు, ఏ సినిమా అది? అది బజార్ రౌడీ అని. బజార్ రౌడీ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు దానికి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. మీరు ఆల్మోస్ట్ అందరి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడినారా? వర్క్ చేశాను తమన్ గారి దగ్గర వర్క్ చేశాను, తర్వాత కీరవాణి గారితో వర్క్ చేశాను, తర్వాత సాయి కార్తిక్ గారు వర్క్ చేశాను, తర్వాత కోటి గారి దగ్గర వర్క్ చేశాను, మణిశర్మ గారి దగ్గర వర్క్ చేశాను. పాడాను కానీ అంటే మోస్ట్లీ చిన్న హీరోలకే ఎక్కువ పాడాను నేను. ఓకే ఓకే. అదే మనకి చిన్న హీరో అయినా పెద్ద హీరో పాట పాట పెద్ద హీరోలకు పెద్ద హీరోలు కూడా పాడడం జరిగింది కానీ కొన్ని కారణాల మీరు అంటే లైఫ్లో ఒక ఇది నేను అచీవ్ చేయాలి అన్నాంటి ఏమైనా ఒక లక్ష్యాలు కానీ ఏమైనా ఉన్నాయి? ఉన్నాయండి, ఉన్నాయి. యాక్చువల్గా నాకు మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. ఆయనలాగా మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్ రిలీజ్ చేయాలి, ఆయనలాగా దేశ విదేశాల్లో ఇంకా మంచి పెద్ద పెద్ద కాన్సర్ట్స్ చేయాలి, నా సొంత మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్ రిలీజ్ చేయాలి, బాగా అవి జనాలకు వెళ్ళాలన్న తాపత్రం అనమాట. సో అదే నా అంబిషన్. ఏదో అదే మీరు వెళ్ళారు కదా మైకేల్ జాక్సన్ అక్కడ ఏదో ఇక్కడ యూఎస్లో ఎక్కడ కూడా ఏదో డ్యాన్స్ చేసి చెప్పండి. అది యాక్చువల్గా నేను న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ముందు డాన్స్ చేయాలని నా కోరిక అనమాట. మైకేల్ జాక్సన్ బిల్లీ జీన్ పాటకి డాన్స్ చేయాలని కోరిక అనమాట. ఆ రోజు అక్కడ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు అలా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర చేశాను అనమాట.
మీరు ఆల్మోస్ట్ 22 కంట్రీస్లో మీ గాన మాధుర్యాన్ని వినిపించారండి, చాలా చాలా గొప్ప విషయం అండి. చిన్న మీ ఈ ఏజ్కి చాలా చాలా, ముఖ్యంగా ఈ లాక్డౌన్లో కారణం వల్ల కొన్ని దేశాలకు వెళ్ళకపోవడం జరిగిందన్నమాట. లాక్డౌన్ కానీ లేకుండా ఉండి ఇంకా ఎట్లా మీరు ఇట్లా ఫుల్ ఆర్కెస్ట్రా లాగా ఎట్లా పిలిచి అక్కడ ఏదైనా ఫంక్షన్స్ నేను మామూలుగా వెళ్తాను, అలాగే ఇక్కడ నుంచి కొంత టీంతో వెళ్తాను. అక్కడ కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అందరినీ కోఆర్డినేట్ చేసి తీసుకెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మ్యూజిషియన్స్ ని హైర్ చేశాను. ఆ మ్యూజిషియన్స్ మీకు కంఫర్ట్ గా అంటే కాంబినేషన్స్ మెయిన్ కదా, అంటే ఒక్కొక్కసారి ఆర్టిస్ట్ పోకడ అనేది అంటే కాంబినేషన్ ఉంటేనే కూడా కొంచెం బాగా క్లిక్ అవుతుంది అంటారు. కరెక్టే, కానీ మోస్ట్లీ ఫిల్మ్ సాంగ్స్ కి ఏంటంటే నోటేషన్స్ మీద ఎక్కువ అంతే అంతే కదా. సో మోస్ట్లీ వాళ్ళకి బాగా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు అక్కడ బాగా కాన్సర్ట్స్ చేస్తున్న వాళ్ళకి కాబట్టి డెఫినెట్ గా మనకు కూడా బాగా యూజ్ అవుతారు అన్నమాట వాళ్ళు. మీరు చివరిగా మా ప్రేక్షకుల కోసం ఒక మంచి రాయబార పద్యాన్ని వినిపిస్తే. తప్పకుండా. అలుగుటయే ఎరుంగని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగా కపో ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరున్ చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరు తొల్లిగతిల్చే నేడు నను దూతగ పంపిది సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగ పొందుసేసెదో ఎల్లి రణంబెగూర్చదవో ఏర్పడ జప్పుము కౌరవేశ్వర జెండాపై కపిరాజు జండాపై కపిరాజు ముందు శితవాజ శ్రేణియు పూంచి దండంబుంగుని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాంధీవమ్ము ధరించి ఫల్గుణుడు మీ మూక చండుచున్నప్పుడు ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజా నా పలుకులు విశ్వసింపుము ఒకండును 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 నీ మొరాలకి పడు కురుక్ష్మానాద సంధింపగు ఎప్పుడు వచ్చి తీవు బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాలభ్యము పట్టు కర్ణుడును మన్నీలు సుఖోపేతులే నీ వంశోన్నతి గోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూతేవు సేమముమై నిసంగుదురే నీ తేజంబు హెచ్చించుచు బావా ఎప్పుడు వచ్చి తీవు.
అద్భుతం అండి. ఇందాకంతా మన చేమకుర్తి గారి వాణీలు వినిపించారు, ఇప్పుడు షణ్ముఖ ఆంజనేయరాజు గారు రాయవారు అంటే వారే. మామూలుగా నెల్లూరు సెంటిమెంట్గా ఆలోచిస్తే నెల్లూరు నుంచి వెళ్ళిన బాలు గారు ప్రపంచ విఖ్యాతిగాంచిన గాయకులు గారు, మీరు కూడా ఈ ముందు తరాలకి ఆ స్థాయి గాయకులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా మా సుభద మీడియా తరఫున, నా వ్యక్తిగతంగా నా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమం, ముఖ్యంగా నా ప్రేమించే మనసారా మ్యూజిక్ వీడియో ప్రమోషన్ ఇక్కడ సుభద టీవీలో జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా నన్ను గెస్ట్గా పిలిచి ఈరోజు నాతో నా యొక్క అనుభవాలలో షేర్ చేసుకుని చాలా సంతోషంగా ఉంది. అలాగే సుభద టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి ఇంతసేపు మీ యొక్క అనుభవాలను చక్కటి పాటలతో మా ఈ స్టూడియోలో శుభారంభం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. మీరు మట్టిలో మాణిక్యం కాబట్టి ఒక మట్టి పాత్ర.